అభి ఫోన్ అండి. హలో. హలో అమ్మా. హాయ్ అభి. నేను ఇప్పుడే బెంగళూరులో దిగానమ్మా. అవునా? బళ్ళారికి ఎప్పుడు వస్తున్నావు మరి? రేపు ఆఫీస్కి వెళ్తానమ్మా, బాస్తో మీటింగ్ ఉంది. అలాగే మిగిలిన వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని త్వరలోనే బళ్ళారికి వచ్చేస్తాను. సరేనా? సరే సరే. మేమంతా ఇక్కడ బాగానే ఉన్నాం, నీకోసమే వెయిట్ చేస్తున్నాం. త్వరగా పని చేసుకుని వచ్చేసేయి. ఓకే, మా హోటల్ వచ్చేసింది, నేను మళ్ళీ చేస్తాను. బాయ్ నాన్న. హాయ్ రా శశి. హే, హాయ్ అభి. ఎలా ఉన్నావు రా? సూపర్ రా. హాయ్. హలో. హాయ్ రా. హాయ్. హే రవి. హే హలో. వాట్స్ అప్ మ్యాన్? ఐఎమ్ గుడ్ మ్యాన్. హాయ్ సుధీర్. హాయ్ అభి. ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్. హౌ డు యు డు మ్యాన్? అవును, అక్కడ ఏమైనా తెల్లబెల్లని ట్రై చేసావా? రే, నేను వెళ్ళింది మన ఆఫీస్ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి రా, తెల్ల అమ్మాయిలనో ఎర్రమ్మాయిలనో చూడటానికి కాదురా. నీలాంటి అమాయకుడికి ఇయ్యేసే ట్రిప్ దొరకడమే వేస్ట్ రా. అదే ఛాన్స్ మాకు దొరుకుంటే ఆ మజానే వేరు. జీవితంలో అంతా సెటిల్ అయిన తర్వాతే. ఇంక చెప్పు. అటువంటివి ఆలోచించాలరా, అయినా నా మనసుకు నచ్చిన అమ్మాయి దొరకలేదు, దొరికితే చూద్దాం. నువ్వింకా ఆ పాతకాలంలోనే ఉన్నావురా. రే, నాకు కొన్ని లిమిట్స్ ఉన్నాయి, నాకు అలాగే ఉండాలనేం లేదు. మరి ఇంకెలా ఉండాలో? ఇవన్నీ చెప్పడానికి టైం లేదురా. మరి ఎప్పుడు చెప్తావు? రే సుధీర్, నన్ను వదిలిపెట్టరా, నేను బాస్ మీట్ అయ్యి వస్తాను. రే, నీకు ఒక గుడ్ న్యూస్. ఏంటి? నువ్వు త్వరలోనే కంపెనీకి ఎండీ అవుతున్నావురా. ఓకేరా, మళ్ళీ కలుద్దాం. బాయ్ రా. ఐల్ సెండ్ మై ఆఫీసర్. యా, ఓకే ఓకే. ఎక్స్క్యూజ్ మీ సార్. యా యా, ఐల్ కాల్ యూ లేటర్, కమ్ ఇన్. హాయ్ అభి. హాయ్ సార్. వెల్కమ్ బ్యాక్ టు ఇండియా. థ్యాంక్ యూ సార్. మన ప్రాజెక్ట్ని చాలా ఫాస్ట్గా ఫినిష్ చేసావు, ఐ రియలీ అప్రిషియేట్ దట్. అదేం లేదు సార్, నా పని నేను చేశాను. అక్కడ మీరు నాకు చాలా మంచి టీంని ఇచ్చారు. ఎనీవేస్, క్లయింట్స్ ఎంతో సంతోషపడ్డారు. నేను ఒక మాట అడగనా? వై నాట్ సార్, ష్యూర్, అడగండి. నేను నీకు ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి 5 సంవత్సరాలు ఇచ్చాను, కానీ నువ్వు ఈ ప్రాజెక్ట్ని 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేసావు. ఎనీథింగ్ స్పెషల్? స్పెషల్ ఏం లేదు సార్, నేను అక్కడ అట్మాస్ఫియర్కి అడ్జస్ట్ కాలేకపోయాను, త్వరగా ఇండియాకి వస్తే బాగుంటుందని ప్రాజెక్ట్ తొందరగా పూర్తి చేశాను. అభి, నీకు నేను ఒక గుడ్ న్యూస్ చెప్పాలి, నిన్ను నేను ఈ కంపెనీకి ఎండీని చేయాలనుకుంటున్నాను. హ్యాపీనా? సారీ సార్, జాబ్కి రిజైన్ చేయాలనుకుంటున్నాను. వై అభి, వాట్స్ రాంగ్? రాంగ్ ఏమీ లేదు సార్, రెస్ట్ ఆఫ్ లైఫ్ అంతా మా పేరెంట్స్తో స్పెండ్ చేయాలనుకుంటున్నాను, అక్కడే వాళ్ళ పేరు మీద ఒక స్కూల్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను సార్. గుడ్ ఐడియా, చాలా బాగుంది. అయినా సడన్గా ఎందుకు ఈ డెసిషన్? ఏం లేదు సార్, మా పేరెంట్స్కి నేను ఒక్కడే కొడుకుని 10 సంవత్సరాల నుంచి చదువు జాబ్ అని దూరంగా ఉంటున్నాను, ఇప్పుడైనా వాళ్ళకి దగ్గరగా ఉందామని. ఎలాగో డబ్బు కొరత లేదు, నేను కూడా బాగానే సంపాదించాను, అందుకే ఈ డెసిషన్ తీసుకున్నాను. ఓకే, నీలాంటి ఎంప్లాయీని వదులుకోవడానికి నాకు చాలా బాధగా ఉంది. ఐ రెస్పెక్ట్ యువర్ డెసిషన్, బట్ నాదొక స్మాల్ రిక్వెస్ట్. నీ వల్ల మన కంపెనీకి ఒక మంచి పేరు వచ్చింది, అందుకనే మన కంపెనీకి ఓ పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది. ఏంటో ప్రాజెక్ట్ సార్? 500 కోట్ల ప్రాజెక్టు, అది కూర్గ్లో. అక్కడికి మళ్ళీ క్లయింట్స్ మీటింగ్కి రమ్మన్నారు, ఆ మీటింగ్కి నువ్వు వెళ్తే ఈ ప్రాజెక్ట్ మనకి వస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఓన్లీ 10 డేస్ టూర్ అవి. మన కంపెనీ కోసం నువ్వు ఎంతో చేసావని తెలుసు, ఇదే నీ లాస్ట్ ప్రాజెక్ట్ అనుకొని చెయ్యి ప్లీజ్, రిక్వెస్ట్. ఓకే సార్, చేస్తాను. ఎప్పుడు బయలుదేరి వెళ్ళాలి? వెంటనే. ఎవ్రీథింగ్ ఇస్ సెట్. కూర్గ్లో నీకు ఒక అసిస్టెంట్ ఉంది, నీకేం కావాలన్నా హెల్ప్ చేస్తాను. ఓకే ఓకే సార్, ఆల్ ది బెస్ట్. Take care. Thank you, sir.